హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జో స్టడీ క్లబ్. ముందుగా చూసుకుంటే మన స్టూడెంట్స్కి 93 మెంబర్స్కి కాల్ లెటర్ వచ్చిందమ్మా. ప్రతి ఒక్కరు నాకు ఫోన్ చేసి, సార్ బికాస్ ఆఫ్ యువర్ ఛానల్, అంటే మన ఛానల్ వల్ల ఉద్యోగం వచ్చిందని చెప్పేసి చాలా చాలా హ్యాపీగా ఫోన్ చేసి చెప్తున్నారు. ఇదొక మంచి విషయం. అదేవిధంగా చూసుకుంటే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇది 130 నుంచి 140 వరకు ఉండొచ్చని చెప్పేసి, ఎందుకంటే చాలామంది విద్యార్థులు సో అపాయింట్మెంట్ లెటర్ వచ్చిన తర్వాత సార్కి చెప్దామని చెప్పేసి కొంతమంది చెప్పకపోవచ్చు, మరి కొంతమంది సార్కి ఏం చెప్తామని చెప్పేసి కొంతమంది చెప్పకపోవచ్చు, వాటెవర్. సో ప్రజెంట్ ఉన్న నెంబర్ అయితే చాలా చాలా రియల్లీ చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యే విషయం అమ్మ. 93 మెంబర్స్ మన స్టూడెంట్స్కి కాల్ లెటర్ వచ్చిందంటే నిజంగా ఏ ఉద్దేశంతో అయితే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసామో అదే ఉద్దేశం అనేది నెరవేరబడుతుంది, రైట్. ఈరోజు ఈ వీడియో ద్వారా సచివాలయం సంబంధించి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్తో పాటు సచివాలయం సెలక్షన్ ప్రాసెస్లో చాలామందికి ఉన్న డౌట్స్ అనేవి క్లారిఫై చేసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా చూసుకుంటే సచివాలయం సెలక్షన్ లిస్ట్లో ఇప్పటివరకు చాలామందికి 1:2లో కాల్ లెటర్ వచ్చింది, తర్వాత వాళ్ళకి వెరిఫికేషన్ అయింది. అయితే ఇలాంటి అప్డేట్లు కూడా డౌట్ ఏంటంటే మాకు ఎప్పుడు అపాయింట్మెంట్ లెటర్ వస్తుంది అని వెయిట్ చేస్తున్నారు. గుర్తుంచుకోండి, అపాయింట్మెంట్ లెటర్ అనేవి అందరికీ ఒకటేసారి వచ్చే అవకాశం లేదు, ఓకే. సో ఎందుకంటే ఒక పర్సన్కి ఒక దాంట్లో మాత్రమే క్వాలిఫై ఉండొచ్చు, కొంతమంది రెండు జాబులకి కాల్ లెటర్ వచ్చి ఉండొచ్చు, మరికొంతమందికి మూడు దానికి, ఓకే, మూడు జాబుల్లో కాల్ లెటర్ వచ్చి ఉండొచ్చు. సో ఈ సమీకరణాలు బట్టి మీకు అపాయింట్మెంట్ లెటర్ అనేది వచ్చే అవకాశం అనేది కొంచెం ముందు కానీ వెనక్కి కానీ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆయా జిల్లాల్లో ఆయా ఉద్యోగాల్లో ఆ కేటగిరీ సంబంధించి ఎవరైతే ఫస్ట్లో ఉన్నారో ఫస్ట్ వాళ్ళని ఫిల్ చేస్తారమ్మా. సో ఇన్ కేసు వాళ్ళు ఈ జాబ్ కాకుండా ఇంకో జాబ్ సెలెక్ట్ చేస్తున్నట్లయితే అక్కడున్న ఆ జాబ్ మిగిలిపోతుంది. అప్పుడేమవుతుంది, ఆ 1:2లో పిలిచిన సెకండ్ పర్సన్కి అయితే ఆ జాబ్ వెళ్ళే అవకాశం ఉంటుంది, ఓకే. సో అదేవిధంగా చూసుకున్నట్లయితే సో మనకి ఈ 3-4 డేస్ నుంచి బాగా చూస్తున్నాం అన్ని జిల్లాల్లో సచివాలయం సంబంధించి ఉద్యోగాలు పెరిగాయి, రైట్. సో ఈవెన్ కేటగిరీ 1 అవచ్చు, కేటగిరీ 2 అవచ్చు, కేటగిరీ 3 అవచ్చు, అన్ని జిల్లాల్లో అయితే పెరుగుతున్నాయి. దీనివల్ల ఏమవుతుందంటే ఎవరైతే 1:2 సెలెక్ట్ అయ్యారో తప్పకుండా వాళ్ళకి 100% ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఉద్యోగం అనేది మిమ్మల్ని దాటిన తర్వాతనే సెకండ్ లిస్ట్కి వెళ్ళే అవకాశం ఉంటుంది, రైట్. ఇక్కడ మీరు ఎలాంటి సిచ్యువేషన్లో బాధపడాలంటే మీ జిల్లాల్లో సెలక్షన్ లిస్ట్లో అంటే అపాయింట్మెంట్లు అందరికి వచ్చి మీకు అన్నప్పుడు కొంచెం బాధపడాలి. అయినా సరే అక్కడ మనం బాధపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఉద్యోగాలు పెరిగాయి, మళ్ళీ పోస్టులు పెంచారు. ఈ క్రమంలో ఎవరైతే ఆ 1:2 ఉన్నారో అందరూ మ్యాక్సిమం ఆల్మోస్ట్ 95% పీపుల్ అయితే సెలెక్ట్ అయిపోతారు. సో దీంట్లో ఎలాంటి సెకండ్ ఆప్షన్ కూడా మనం ఆలోచించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే పోస్టులు అనేవి అనుకున్న దానికంటే ఊహించిన దానికన్నా ఎక్కువ పోస్టులు అనేవి ఇప్పుడైతే యాడ్ చేశారు. దీనివల్ల ఇప్పుడు ఫస్ట్ సెలెక్ట్ అయిన 1:2తో పాటు ఇంకా మాకు కాల్ లెటర్ వస్తుందా, ఉద్యోగం వస్తుందా అని వెయిట్ చేసే వాళ్ళకి ఉన్న బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. అయితే ఇక్కడ చాలామంది ఉన్న డౌట్ ఏంటంటే కొత్తగా యాడ్ చేసే పోస్టులు అనేవి, ఓకే, బ్రేకప్ పోస్ట్ అని చెప్పేసి మనకు కనిపిస్తున్నాయి. మరి ఈ బ్రేకప్ పోస్టులు అనేవి నేరుగా అంటే ఆయా కేటగిరీలో ఎవరైతే ఆ ఉద్యోగాలు మానేశారో ఆ కేటగిరీ వరకు ఇస్తారా, లేదా మళ్ళీ అందరికీ రిజర్వేషన్ కల్పించిస్తారని చెప్పేసి ఒక డౌట్, రైట్. సీరియస్గా ఇదే విషయం కోసం నేను ఒక అబ్బాయిని అడిగాను అనమాట, ఓకే. గుర్తుపెట్టుకోండి, ఒకసారి మనం మన వెబ్సైట్లు అంటే సచివాలయం వెబ్సైట్లో ఇచ్చిన పోస్టులు బట్టి చూస్తుంటే ఇచ్చిన ప్రతి అంటే పెరిగిన ప్రతి పోస్టులకి రిజర్వేషన్ అనేవి యాడ్ చేశారు. అంటే ఇక్కడ అన్ని వర్గాల వారికి కూడా న్యాయం జరిగే అవకాశం ఉంటుంది, ఓకే. అయితే ఇక్కడ కొంత బ్యాడ్ న్యూస్ ఎక్కడంటే పోస్టులు లేవని చెప్పేసి చాలామంది అప్లై చేయకపోవడం, పోస్టులు లేవని చెప్పేసి చాలామంది ప్రాపర్గా ప్రిపేర్ అవ్వకపోవడం వల్ల ఇక్కడ చాలామంది నష్టపోయారు.
ముఖ్యంగా కేటగిరీ 1 విషయానికి వస్తే చాలామంది కేటగిరీ 1 కోసం వెయిట్ చేసినప్పటికీ పోస్టుల ఉద్దేశంతో ఆ సర్లే ఈ పోస్టులు లేవు బాగా చదివిన ఉద్యోగం రాదని చెప్పేసి చాలామంది లైట్ తీసుకున్నారు సో అలాంటి వాళ్ళకి మాత్రం ఇది కొంచెం చేదు అనుభవం చెప్పచ్చు రియల్గా ఎందుకంటే ఇన్ని పోస్టులు యాడ్ అవుతాయి అనుకుంటే తప్పకుండా అందరూ ప్రాపర్గా ప్రిపేర్ అయ్యేవారు సో అది మాత్రం కొంచెం బ్యాడ్ లక్ చాలామందికి అయితే ప్రజెంటు ఎవరైతే ఆల్రెడీ 1:2 వచ్చిందో వాళ్ళకి తప్పకుండా ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది నెక్స్ట్ ఏంటంటే చాలామందికి డౌట్ ఏంటంటే మరి 1:2 నా పేరు లేదు సెకండ్ లిస్టులో అయినా సరే నా పేరు ఉండే అవకాశం ఉందా అని చెప్పేసి చాలామంది వెయిట్ చేస్తున్నారు గుర్తుపెట్టుకోండి సో మరి ఈ విషయం కోసం మనకి ఎలా ఒక క్లారిఫికేషన్ వస్తుందంటే మీరు మీ యొక్క ర్యాంక్ అనేది ఆల్రెడీ 1:2లో వచ్చిన మెంబర్స్ పక్కన కానీ దగ్గరలో కానీ ఉంటే సపోజ్ చూడండి సో ఒక కృష్ణా జిల్లాలో 1026 వరకు అయితే పిలిచారనుకోండి ఓకే ఎస్సీ కేటగిరీలో 1026 వరకు పిలిచారనుకోండి అక్కడితో ఆగిపోయింది మరి సెకండ్ లిస్టులో మీ పేరు వస్తుందా రాదంటే ఎలా కన్ఫర్మ్ చేస్తున్నారంటే ఈ 1027 కానీ 28 కానీ దగ్గరలో ఉన్నాను అనుకోండి అప్పుడు మీకు వచ్చే అవకాశం ఉంటుంది అలా కాకుండా మీరు ఒక 5000 8000 లేదా అట్లీస్ట్ 4000 ఉన్నా సరే అక్కడ మీకు ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం ఉండదు ఎందుకంటే ఎక్కడైతే ఆ ప్రాసెస్ ఆగిపోయిందో అక్కడి నుంచి దగ్గరగా ఉన్న ఏవైతే నెంబర్లు ఉన్నాయో వాళ్ళకి మాత్రమే సెకండ్ లిస్టులో వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి సో సెకండ్ లిస్ట్ అనేది ఆప్షన్ ఉంది కాబట్టి సెకండ్ లిస్ట్ ఆప్షన్ ఉందంటే తప్పకుండా ఫస్ట్ ఎవరైతే 1:2 వచ్చారో వాళ్ళందరికీ ఫిల్ అయిన తర్వాతే ఆ సెకండ్ లిస్ట్కి వెళ్తారని చెప్పేసి గమనించండి అయితే ఇప్పటి వరకు కొన్ని కొన్ని జిల్లాల్లో ఫస్ట్ లిస్ట్ కూడాను రాలేదు వెయిట్ చేస్తున్నారు గమనించండి సచివాలయం ప్రాసెస్ అనేది ఒక రోజుతో అయిపోయేది కాదు ఓకే సో దీంట్లో మెయిన్గా చూసుకుంటే రోస్టర్ పద్ధతి ఉందన్నమాట సో ఆయా పర్సన్కి ఆ రోస్టర్ పద్ధతి అనేది అప్లై చేయాలి ఫస్ట్ పాయింట్ అయితే అప్లై చేసిన తర్వాత సెకండ్ పాయింట్ విషయానికి వస్తే మనకి ఒక పోస్ట్కి అంటే ఒక పర్సన్కి ఒక పోస్ట్ కానీ 2 పోస్టులు కానీ 3 పోస్టులు వచ్చే అవకాశం ఉంది వాళ్ళు ఎంచుకునే పోస్టులు బట్టి ఇవి టైం అనేది పెరుగుతుంటూ పోతుంది ఎందుకంటే వాళ్ళకి ఒక అబ్బాయికి ఒక పోస్ట్ నచ్చలేదు వాడికి వచ్చి సెకండ్ పోస్ట్ సెలెక్ట్ చేసుకోవచ్చు లేదా థర్డ్ పోస్ట్ సెలెక్ట్ చేసుకోవచ్చు అలాంటప్పుడు ఏమవుతుంది ఈ పోస్టులు మిగిలిపోతాయి సో ఈ పోస్ట్ అని ఏమవుతుంది ఆ తర్వాత వచ్చే పర్సన్కి అయితే యాడ్ అవుతుంది సో ఈ విధంగా అయితే మనకి కొంత టైం అనేది తీసుకుంటుంది దాంతోపాటు ఈ మధ్యకాలంలో దివాళీ కానీ సండే కానీ రావడం వల్ల కొంచెం డిలే అయింది మీరు ఎలాంటి ఆందోళన చెందకండి తప్పకుండా మీకు ఉద్యోగం వచ్చే అవకాశం ఉన్నట్లయితే ఓకే అంటే అవకాశం ఉందంటే ఎట్లా దగ్గరగా ఉంటాయి నియర్గా దగ్గరలో మిస్ అయితే 100% మీకు వచ్చే అవకాశాలు అనేవి కొంచెం మెండుగా ఉన్నాయి లేదా సపోజ్ చూడండి మీకు ఇన్ కేస్ ఒక మీ ర్యాంక్ అనేది ఒక 5000 6000 వచ్చింది అనుకోండి మీ జిల్లాలో పోస్టులకి ఆ కేటగిరీకి ఒక 2000 అయిపోయింది అనుకోండి అలాంటి సిచ్యువేషన్లు అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయొద్దు దయచేసి అలాంటి సిచ్యువేషన్లు ఎక్స్పెక్ట్ చేయలేము తప్పకుండా ఫిజికల్ హ్యాండిక్యాప్ కానీ VH కానీ HH కానీ స్పోర్ట్స్ కానీ ఇలాంటి వాళ్ళు మాత్రమే ఎక్స్పెక్ట్ చేయండి కానీ నార్మల్ పర్సన్స్ ఎక్స్పెక్ట్ చేసి దానికోసం వస్తుందా రాదా వస్తుందా అని చెప్పేసి టెన్షన్ పడుతూ మీరు మీకున్న కాన్ఫిడెన్స్ లెవెల్ని తగ్గించుకోవద్దు రైట్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గమనించండి నిజానికి సో ఈ నోటిఫికేషన్లో కొన్ని చూస్తుంటే కొన్ని కొన్ని కేటగిరీస్లో 10 మార్క్స్ వచ్చిన ఉద్యోగం వస్తుంది 30 మార్క్స్ వచ్చిన ఉద్యోగం వస్తుంది 20 మార్క్స్ వచ్చిన ఉద్యోగం వస్తుంది నిజానికి ఏం చదవకుండా అలా వెళ్ళి కళ్ళు మూసుకొని రాసి వచ్చినా సరే 30 మార్కులు ఈజీగా వస్తాయమ్మ అంటే 0 నాలెడ్జ్ వాడి కూడా ఉద్యోగం వస్తుంది అది కొంచెం బాధాకరం దట్టు ఏంటంటే ప్రజెంట్లు పోస్టులు యాడ్ చేస్తున్నారు ఈ యాడ్ చేసేది ఏదో నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చినట్లయితే అది కొంచెం చాలామంది విద్యార్థుల్లో ఒక కొత్త రకమైన ఒక ఓకే మనకు అవకాశం ఉందని చెప్పేసి హ్యాపీగా ఫీల్ అయ్యేవారు అయితే ఇక్కడ మనం ఒకటి గమనించాలి జాబ్ మనకు వచ్చినా సరే ఇంకో పర్సన్కి వచ్చినా సరే మనలాంటి విద్యార్థే కాబట్టి మనం సంతోషించాలి ఎస్ మనం ఈసారి పూర్తి స్థాయిలో చదవలేకపోయాం సో కమింగ్ నోటిఫికేషన్ అనేవి క్లియర్గా ఉన్నాయి జనవరిలో చూసుకున్నట్లయితే మనకి కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఉంది తర్వాత గ్రూప్స్ వస్తుంది
దాంతోపాటు చూసుకుంటే డిఎస్సి పోస్టులు ఉన్నాయి. మరి ఇన్ని పోస్టులు ఉన్నప్పుడు వాటన్నిటి గురించి పట్టించుకోకుండా కేవలం సచివాలయం దగ్గర ఆగిపోతున్నాం అంటే అది మన తప్పు, మన తప్పే, రైట్? సో ఇది జరిగిపోయిన విషయం కదమ్మా. మరి జరిగిపోయిన విషయం కోసం అక్కడే ఆగిపోయి మనకి ఫ్యూచర్ కనిపిస్తుంది. పోలీస్ కానిస్టేబుల్ జాబ్స్ ఉన్నాయి, గ్రూప్స్ ఉన్నాయి, డిఎస్సి ఉంది. మరి ఇన్ని నోటిఫికేషన్ ఉన్నప్పుడు మీరు మాత్రం మీ ప్రయత్నం మాత్రం ఎక్కడ ఆగిపోతుంటే అది మాత్రం చాలా రాంగ్. దయచేసి ఇక్కడి నుంచి అనేసి మీలో మార్పు తీసుకురండి. ఆ మార్పును ఎలా ఉండాలంటే ఈసారి తప్పకుండా నాకు జాబ్ వచ్చిన తర్వాతనే ఇంకో పర్సన్ రావాలి అంటే టాప్లో ఉండేలాగా చదివే ప్రయత్నం చేయండి, రైట్? సచివాలయం లాగా మిగతా నోటిఫికేషన్ అస్సలు ఉండవు, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ అన్ని జిల్లాల్లో తప్పకుండా అన్ని పోస్టులు రివీల్ అవుతాయి, కొంచెం వెయిట్ చేయండి. గమనించండి, మీ జిల్లాల్లో ఇంకా ఏంటి సార్ మా జిల్లాలో ఇంకా ఆ యొక్క సెలక్షన్ లిస్ట్ పెట్టలేదని బాధపడకండి. పెట్టలేదంటే మీతో పాటు ఇంకో పర్సన్ కూడా రాలేదు, ఒక్క మిమ్మల్ని ఒక్కరినే స్పెషల్గా వదిలేలేదు కదా, అది గుర్తుపెట్టుకోండి, రైట్? సో కొంచెం ఓపికతో వెయిట్ చేయండి. నార్మల్గా సచివాలయం చాలా త్వరగా అవుతుంది, ఓకే, ఈ ప్రాసెస్ అనేది. అయితే వేరే జాబ్స్ అనుకోండి ఇలా ఉండదు అన్నమాట, మనకి రిజల్ట్ వచ్చిన తర్వాత అక్కడి నుంచి 3-4 మంత్స్ గ్యాప్ ఉంటుంది, మళ్ళీ అక్కడి నుంచి కొంత టైం గ్యాప్ ఉంటుంది. సో ఈ గ్యాప్ ఉండడం అనేది మిగతా పోస్టులు ఉంటుంది. అయితే సచివాలయం మాత్రం ఏంటంటే వెంటనే డిసిషన్ తీసుకోవడం వల్ల మీకు ఎలా ఉందంటే కొంచెం వస్తుందా రాదా అనే టెన్షన్తోనే చాలా టైం వేస్ట్ చేస్తున్నారు. దయచేసి నేను చెప్పేది ఒకటే, మీరు ఏదైతే ప్రజెంట్ ఉన్న క్యాలిక్యులేషన్స్ బట్టి, అంటే ఏంటి 1:2 వచ్చినా లేదా ఎక్కడైతే పోస్ట్ లాస్ట్ ఆగిపోయిందో దానికి దగ్గరగా ఉన్నా సరే మీరు నెక్స్ట్ ఈ ఉద్యోగం కోసం వెయిట్ చేయండి, యాక్సెప్ట్ చేసుకుంటూ దానికోసం వెయిట్ చేయండి, ప్రాబ్లం లేదు. అలా కాకుండా పోస్ట్ ఎక్కడో లాస్ట్ నెంబర్ ఎక్కడో ఆగిపోయి మీది ఎక్కడో ఉన్నట్లయితే దయచేసి మీ టైం అయితే వేస్ట్ చేసుకోండి. యూట్యూబ్లో ఒక్కొక్కరు వాళ్ళకు నచ్చినట్లు పెడుతున్నారు, ఓకే? సో కొన్ని తమ్లైన్ చూస్తుంటే బ్రేకింగ్ న్యూస్, దిమ్మదిరిగే న్యూస్, ఇలా న్యూస్ పెడతాను ఎందుకంటే వాళ్ళకి వ్యూస్ కావాలమ్మా, మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం కావాలి. ఏదైనా సరే తీయటి మాట చెప్తే తప్పకుండా మనం ఈజీగా వాళ్ళని అట్రాక్ట్ అవుతాం. సపోజ్ నాకు చాలామంది మెసేజ్, సార్ ఈ ర్యాంక్ ఉద్యోగం వస్తుందా అంటే రాదమ్మని చెప్తాను డైరెక్ట్గా. పాపం ఆ అబ్బాయి కొంచెం బాధపడి అక్కడి నుంచి వెంటనే ఫోన్ పెట్టడం కానీ మెసేజ్ స్టాప్ చేయడం కానీ చేస్తాడు. అయితే ఏంటి ఆ యొక్క పెయిన్ అనేది కాసేపు ఉంటుంది. కానీ ఇదేమవుతుందంటే ఉద్యోగం వస్తుందని చెప్పేసి నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. దీనివల్ల ఏంటంటే తప్పకుండా మీరు మీ టైంని వేస్ట్ చేస్తుంది కాక మీ కాన్ఫిడెన్స్ లెవెల్ కూడాను పూర్తి స్థాయిలో డౌన్ అయిపోతుంది అన్నమాట. వాళ్ళకు వచ్చింది నాకు రాలేదని చెప్పేసి ఇదే బాధతో ఉన్నారు. దయచేసి దాని నుంచి బయటకు వచ్చేద్దాం. నిజంగా పూర్తి స్థాయిలో ప్రయత్నించుంటే మనం టాప్లో ఉండేవాళ్ళం. ఇవి లక్ బేస్డ్ అమ్మ, ఓకే? రోస్టర్ పద్ధతి, మనం ఎంచుకున్న పోస్ట్ రిఫరెన్స్, దాంతోపాటు ఏంటంటే ఇప్పుడు పెరిగిన పోస్టులు, ఇవన్నీ క్యాలిక్యులేషన్ బట్టయితే ఉద్యోగం వస్తుంది. ఆ ట్రూత్ యాక్సెప్ట్ చేయండి. ఆ ట్రూత్ యాక్సెప్ట్ చేస్తేనే సో మనం ఫర్దర్గా ముందుకెళ్ళాల్సిన, అంటే ముందుకెళ్ళాల్సి తప్పకుండా ఉంటుంది. ఎందుకంటే సచివాలయం ఉద్యోగం వచ్చినప్పటికీ మీరు అక్కడ ఆగిపోరు కదా, మళ్ళీ ఏ గ్రూప్ 2 లేదంటే డిఎస్సీనో లేదంటే పోలీస్ కానిస్టేబుల్ ట్రై చేస్తారు. మరి ఇక్కడ ఆగిపోతే దానివల్ల నష్టపోయేది మీరే. దయచేసి మీరు అక్కడి నుంచి ముందుకు రండి. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా మీరు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.